మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఎన్నికలు వస్తే చాలు ఓటర్లను ఆకర్షించడానికి, డబ్బులు భారీగా వెదజల్లడానికి వెనుకాడరు నాయకులు. ఇటువంటి సమయంలో అక్రమ నగదు తరలింపు అరికట్టడానికి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాల పోలీసులు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో ఇద్దరు భారీగా డబ్బులను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా సత్యనపల్లికి చెందిన టాటా వెంకట మహేశ్వరరావు అనే వ్యాపారి హైదరాబాద్ లోని కొత్తపేట ఆర్కేపురంలో హనుమాన్ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. అతను స్టీల్, సిమెంట్, పప్పు దినుసులు వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద సందీప్ అనే గుమాస్తాకు ఆ డబ్బును ఇవ్వగా ఇంటికి చేర్చే క్రమంలో చైతన్యపురి పోలీసులు అనుమానంతో ఆటోను నిలిపివేసి తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో డబ్బులను తరలిస్తున్నట్టు గుర్తించారు. గుమాస్తా సందీప్తో పాటు ఆటో డ్రైవర్ నరసింహ నుండి వివరాలను సేకరించడం జరిగింది. వారి వద్ద ఉన్న డబ్బుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ డబ్బులను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు 1 కోటి రూపాయలకు పైగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చైతన్యపురి ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపారు. టీవీ 11 న్యూస్ హైదరాబాద్. చైతన్యపురి పోలీస్ స్టేషన్లోని రాజీవ్ చౌక్ ఎలక్షన్ చెక్పోస్ట్ దగ్గర ఎస్ఓటీ పోలీసులు మరియు చైతన్యపురి పోలీసులు జాయింట్గా వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటోలో హైదరాబాద్ నుంచి చైతన్యపురి లిమిట్స్కి ఒక ఆటోలో TS 11UA 5950 ఆటోలో కొరి సందీప్ అనే వ్యక్తి 2 బ్యాగుల్లో క్యాష్ తీసుకొని వస్తున్నాడు. అది ఆ క్యాష్ టాటా వెంకట శివ మహేశ్వరరావు అని చెప్పి చెప్తున్నాడు. ఈయన ఆ మహేశ్వరరావుకు కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఖైరతాబాద్లోనే తన కారులో నుండి ఆటోలో ఈయన దగ్గర పంపించాడు. ఈ వెహికల్ చెకింగ్ దొరికింది. ఈ విషయం ఈ దీన్ని మేము ఎలక్షన్ ప్లయన్స్ గార్డ్కు ఇన్ఫామ్ చేసి వాళ్ళ ద్వారా సీజ్ చేయించి ఇది చేసాము. ఇది రేపు మార్నింగ్ ఈరోజు మా దగ్గర సేఫ్ కాస్ట్ ఉంటుంది. రేపు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఐటీ డిపార్ట్మెంట్కు పంపించడం జరుగుతుంది. हमारे टीवी 11 न्यूज चैनल के वीडियोस को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और लेटेस्ट अपडेट्स के लिए बेल आइकॉन को दबाना ना भूलिए. ఇది ఈ రోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్ లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈ రోజు వార్తలు. మీ తావతార్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.